రేషన్ షాపుల్లో పెద్ద నోట్లు చెల్లుతాయని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం అది అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు పెద్ద నోట్ల విషయంలో జనం కూడా సహనం కోల్పోతున్నారు. ఓ రేషన్ షాప్ యజమానులు 500 రూపాయల నోట్ను నిరాకరించడంతో ఏకంగా దుకాణాన్ని లూటీ చేసేస్తారు జనం. మధ్యప్రదేశ్లోని ఛత్రపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. मीडिया सब पकड़ गए जितने सब आ जाए మధ్యప్రదేశ్ లోని ఛత్రపూర్ జిల్లాలో సరుకుల రేషన్ షాప్ కు వెళ్ళిన జనాన్ని పెద్ద నోట్లు చెల్లవంటూ పంపేశారు యజమాని. దీంతో సహనం కోల్పోయిన జనం మాటలతో పనికాదని చేతలకు దిగారు. రేషన్ షాప్ యజమానిని పక్కకు నెట్టి సరుకులు ఎత్తుకుపోయారు. పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న జనం సహనం కోల్పోతున్నారడానికి ఇదో ఉదాహరణ. చేతిలో నోట్లున్నా కడుపు నింపుకోలేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జనం. కాయ కష్టం చేసి సంపాదించిన డబ్బు చెల్లదనడాన్ని సహించలేకపోతున్నారు. मीडिया सब पकड़ गए जितने सब आ जाए जा रहा हूँ